హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి ఫ్లవర్స్. ఇవి క్యాక్టస్ ఫ్లవర్స్ అండి. ఈ క్యాక్టస్ నేమ్ స్పెసిఫిక్గా నాకు తెలియదు, కానీ ఇది గార్డెన్ మీట్స్లో వన్ ఆఫ్ ద కో గార్డెనర్ నాకు ఇచ్చారు. ఓన్లీ వన్ ఫింగర్ ఇలాంటిది, వన్ ఫింగర్ ఇచ్చారు. అది నేను ఒక చిన్న మిల్క్ డబ్బాలో నాటాను. అది ఇప్పుడు ఇంత పెద్దగైంది. నేను ఓన్లీ ఈ డిజైన్ ఇలా ఉంటుందేమో, దీనికి ఏ ఫ్లవర్స్ నాకేం ఐడియా లేదు, ఇలా ఉంటుందేమో డిజైన్లా ఉండనీలే అనుకున్నాను. కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్ లాగా, నేను ఇది నాటిన 1.5 ఇయర్ తర్వాత ఇలాంటి అందమైన పూలను గిఫ్ట్గా ఇస్తుందండి. ఎంత సంతోషంగా ఉందంటే, అసలు సమ్మర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇస్తూనే ఉందండి, అంటే పూస్తూనే ఉన్నాయి పూలు. అంటే నాకు ఈ ఫింగర్ ఇచ్చిన మేడంకి, మేడం దగ్గర పూయలేదట అసలు, నా దగ్గర పూస్తున్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది దగ్గర ఇలాంటి క్యాక్టస్లు ఉన్నాయి, కానీ ఇంకా పూయలేదట వాళ్ళకి, ఆ దశ ఇంకా రాలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి అసలు. ఇది నేను మొత్తం టెర్రస్ మీద పెట్టాను కాబట్టి టోటల్ ఎండను మొత్తం గ్రాబ్ చేస్తుంది. అది క్యాక్టస్ అంటే అట్లాగే ఉంటుంది కదా, చాలా ఎండ అవసరం దీనికి. అలాగే ఎండని ఎండకి పెట్టేశాము. ఎంత బాగా పూస్తుందో, అంటే బాల్కనీలో ఇలాంటివి పూయవండి, ఎడారి మొక్కలు, పూలు అసలు పూయము. కాబట్టి బెటర్ టెర్రస్ మీద టోటల్ ఎండకి ఎక్స్పోజ్ చేస్తేనే వీటి అందాలను మనం చూడొచ్చు అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.